ఎత్తిపోతల పథకం ఇట్లా జరిగితే 1 crore 20 lakhs ఎకర్స్ పడుతుంది. 1 crore 20 lakhs ఎకర్స్ గోదావరిలో పండితే ఎంత చక్కగా ఉంటుంది. ఆ పంటలు వండలే, నీళ్ల సమస్య ఇది. మన దగ్గర ఏం గనులున్నాయి? ఏం గనులు? సింగరేణి బొగ్గు గనులున్నాయి. ఆ సింగరేణి బొగ్గంతా ఓపెన్ కాస్టింగ్ వచ్చింది. ఏమొచ్చింది? ఎవరికైనా వస్తుంది ఆ పాట, బొగ్గు పాట? ఓపెన్ కాస్టింగ్ వచ్చారు. ఎవరికొచ్చు? ఓపెన్ కాస్టింగ్ వచ్చారు సింగరే వచ్చా. మొత్తము నీకు ఓపెన్ కాస్టింగ్ వచ్చిన తర్వాత 1,30,000 మంది ఉన్న ఎంప్లాయీస్ 15,000 మంది అయిపోయారు. కోల్ కట్టర్, కోల్ ఫిల్లర్, నీళ్లు పోయినాయి, భూములు పోయినాయి, అడవులు పోయినాయి, ఫ్యాక్టరీలు పోయినాయి. ఇన్ని పోయిన తర్వాత తెలంగాణలో కన్నీళ్ళు వచ్చాయి. అందుకే నెహ్రూ ఇదే నిజామాబాద్ లో ఇదే గ్రౌండ్ అండి. ఏ గ్రౌండ్ అయ్యా? ఏ గ్రౌండ్? పెద్దలు చెప్పారు, నెహ్రూ గారు ఇదే నిజామాబాద్ లో చెప్పాడట, అయ్యా ఒకవేళ తెలంగాణ ప్రజలు వాళ్ళ ఆకాంక్ష నిజమే, మీరు కొంతకాలం ఉండి చూడండి, మీరు భరించలేనప్పుడు విడిపోయే హక్కు ఉందన్నారట. కానీ మేము విడిపోతామంటే ఇప్పుడున్న వాళ్ళు దోచుకోవడానికి పట్టుకున్నారు. ఈ నిజామాబాద్లున్న ప్రజలారా, మీరు ఈ లక్షలాది మంది ప్రజలు, మొత్తం నిజామాబాద్లున్న ప్రజలంతా ఒక్కసారి నిశ్శబ్దంగా జై తెలంగాణ అంటే తెలంగాణ ఢిల్లీ నుంచి పల్లెకొచ్చి మీ కాళ్ళు మొక్కించిపోతారు. మన నాయకులు ఢిల్లీకి హైదరాబాద్కు, ఢిల్లీకి హైదరాబాద్కు, ఒరే నాయన మీరు పల్లెకు రండ్రా అని చెప్పాలి. ప్రియమైన ప్రజలారా, తెలంగాణ అంత ఈజీగా ఇవ్వరు. మీరు అనుకుంటున్నారు రాజుగా రాజుగా ఇయ్యరు. తెలంగాణ ఎందుకు ఇవ్వరంటే దీని వెనుక సామ్రాజ్యవాదం ఉంది. కోటీశ్వరులు ఉన్నారు, డబ్బున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అమెరికా ఇంపీరియలిజం ఉంది. దే డోంట్ వాంట్ గివ్ తెలంగాణ. నీవు ఎమ్మెల్యేలు ఎంపీలు గెలిపించడా, 119 మందిని గెలిపించడా, 17 మందిని ఎంపీలు గెలిపించడా, తెలంగాణ అంత ఈజీగా ఇవ్వరు. తెలంగాణ ఎట్లిస్తారు? లట్టు పట్టుకుంటిస్తారు. అందుకే ప్రజలారా, నిజామాబాద్లో వచ్చిన ఈ లక్షలాది మంది ప్రజలారా, అన్నలారా, తమ్ముళ్ళారా, నా గొంతు పాడి పాడి గుండె చప్పులతోటి నేను మాట్లాడలేకపోతున్నాను. కానీ మనకు ద్రోహం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. నెహ్రూ, ఇందిరాగాంధీ, సోనియా గాంధీ, ఒరే కాంగ్రెస్ ఓడో, నీ కపట నీతి తెలిసిపోయ్. అందుకే ఓటమ్మా ఓటమ్మా ఓటమ్మా, నిన్నెట్లా చేసి వస్తి కాదా మాయమ్మ, ఎర్ర టోపీకి వేస్తే ఏడుపు తప్ప లేదు, కాషాయ రంగు కేస్తే కోస కోసైపాయే, పసుపు టోపీకి వేస్తే పసుపు కుంకుమావాయే, హీరో పార్టీకి వేస్తే జీరో అయిపోయినాడు.
గులాబీ టోపీ కేస్తే గుసగుసా మొదలాయే, గా కద్దారు టోపీ కేస్తే ఓటమ్మ మాకు కన్నీళ్ళే మిగిలే కాదా పాయమ్మ. ప్రియమైన ప్రజలారా, ప్రియమైన అన్నలారా, తమ్ములారా, అక్కలారా, చెల్లెళ్ళారా, ద మోస్ట్ ఇంటలెక్చువల్స్, ద రైటర్స్ అండ్ ది పోయిట్స్, మేరే సాతి ఉత్తా ఆసాన్ సే తెలంగాణ నై దేగా, తెలంగాణకు దేనితో చిదంబరం నే ఓ స్ట్రగుల్ కా బాత్ కియా హై, ఏమైంది చిదంబరం మాట, ఏమైంది 9/23, ఏమైపోయింది నీ తెలంగాణ? అన్నలారా, తెలంగాణ తల్లిని మళ్ళీ ఒకసారి నాశనం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రియమైన తల్లిని సంబాధ ప్రజలారా, రాజకీయవేత్తలారా, విద్యార్థి మేధావులారా, మనం అందరం కుమ్మడిగా మా తెలంగాణ మాకు, మా భూములు, మా భూములు మాకు కావాలి, మా నీళ్లు మాకు కావాలి, మా ఉద్యోగాలు మాకు కావాలి, మా గనులు మాకు కావాలి, అందుకే మా తెలంగాణ మాకు కావాలి. అట్లా అడగకపోతే ఇవ్వరు. తెలంగాణ వస్తే నాకేం వస్తుంది? మాదిగో ఇంట్లో పుట్టి కాళ్ళకేమ చెప్పు లేదు, బాటా కంపెనీ పోయింది, కుమ్మరో ఇంట్లో పుట్టి పిండ కూడు కుండ లేదు, ప్లాస్టిక్ బకెట్ కుండ గెట్ అవుట్. ఎస్, అగర్ తెలంగాణ అయితే హమ్కు క్యా ఆతా హై, ఇఫ్ తెలంగాణ కమ్స్ వాట్ ఈజ్ అవర్ రోల్? తెలంగాణ వస్తే నాకేమొస్తుంది? తెలంగాణ వస్తే కమ్మరి కుమ్మరి చాకలి మాలా మాదిగా ముస్లింలకు ఏమొస్తుందని అడుగుతున్నారు. బెస్తోని ఇంట్లో పుట్టి వల లేదు, చేప లేదు, చెరువు నిండితే కదా. గౌల్లోని ఇంట్లో పుట్టి లొట్టి లేదు, షట్టు లేదు, దేవందర్ గౌడు యాడునవరో లొట్టిపోయింది. సాలోని ఇంట్లో పుట్టి చావు బట్టగొరలేడు, సిరిసిల్ల పోయింది. కోమటోని ఇంట్లో పుట్టి తక్కడ బాట్లు లేవు, తక్కడ లేదు బాట్లు లేవు, లేక లేక మా కోమటోడు సీఎం అయిండు. లేక లేక మా కోమటోడు సీఎం కాగానే రెడ్డోడు వానికి సరిపెట్టాడు. కోమటోని ఇంట్లో పుట్టి తక్కడ బాట్లు లేవు, బాపను అని ఇంట్లో పుట్టి గుడి లేదు, గంట లేదు, తురుకొల్ల ఇంట్లో పుట్టి మసీదు లేదు, మందిర్ లేదు. ప్రియమైన ప్రజలారా, తెలంగాణ వస్తే ఆ ప్రజలకేమొస్తుందని అడుగుతున్నాను. ఎవరు ఈ తెలంగాణ మీద మట్టి పోస్తున్నారని అడుగుతున్నాను. రాజకీయవేత్తలారా, తెలంగాణలో ఉండే ఎమ్మెల్యే ఎంపీలారా, మీకు ఈ ప్రజలు కావాలరా, మీకు పదవులు కావాలా తెలుసుకోండి. రాజకీయవేత్తలకు ఏం కావాలి? రాజకీయవేత్తలారా, నిజామాబాద్ లో ఉండేటటువంటి మహానేతలారా, కాంగ్రెస్ పార్టీ హెడ్ ఎవరు? ఆ శ్రీనివాస్ అన్న ఆడున్న వాకిట్లు చూడరా బా, ఇంటి దండం పెడతా. నీకు నీ ప్రజలు కావాలనా, నీ పదవి కావాలనా తెలుసుకోమంటున్నారు. అందరూ కన్నీళ్లు రాస్తున్నారు. కమ్మరి కుమ్మరి చాకలి మాల మాదిగా మా చెరువులు పోయినాయి, మా నిజామాబాద్ భుజమిరిగిపోయింది, మా బోధన్ ఫ్యాక్టరీ పోయింది, మా పసుపు పోయింది, మా చెరువులు ఎండిపోయినాయి, మాకు రావాల్సిన సింగూరు నుంచి నీళ్లు రావడం లేదు, మా బిడ్డల పెళ్లిలు జరగలేదు. అందుకే మా తెలంగాణ మీకు కావాలంటున్నాం. మీరేం చేస్తున్నారు? తుపాకులతో కాల్చేస్తున్నారు, తూటాలతో కాల్చేస్తున్నారు,
అందుకే మా కృష్ణన్న లాంటి వాడు తానే కాచుకొని అమరవీరుడైపోయా. ప్రియమైన ప్రజలారా, ఎట్టి పరిస్థితులలో కాంగ్రెస్ వాడు అంత ఈజీగా తెలంగాణ ఇవ్వడు. ఎప్పుడు ఇస్తాడు? తోముడు మొదలు పెడితే. కాబట్టి రాజకీయవేత్తలారా, అన్నలారా, తమ్ముళ్ళారా, కవులారా, కళాకారులారా, కానిస్టేబుల్లారా, లక్షలాది మంది ప్రజలారా, మీరు పల్లె పల్లెలో విద్యార్థి సంఘాలు స్థాపించండి, యువజన సంఘాలు స్థాపించండి, మహిళా సంఘాలు స్థాపించండి, రైతు కూలీ సంఘాలు స్థాపించండి, కార్మికులు స్థాపించండి. ఇట్లా లక్షలాది మంది ప్రజలు రోడ్డు మీదకి వచ్చినప్పుడు జై తెలంగాణని ఢిల్లీ మీ కాళ్ళకు చిచ్చిపోతుంది. ప్రజల శక్తి ముందు ఏ శక్తి నిలదు. అందుకే వివిధ రాజకీయ పార్టీ నాయకులారా, ఇది ఉద్యమాల సమయం, ఉద్యమాల యుగం మనది. ఉద్యమిస్తే జయం మనది. ఉద్యమాల యుగం మనది. ఉద్యమాల యుగం మనది. ఉద్యమాల యుగం మనది. ఉద్యమాల యుగం మనది. నిజామాబాద్ ప్రజలారా, మనం ఇక్కడి నుండి ఇదే స్లోగన్ పంపిద్దాం, మనం ఉద్యమిద్దాం. హైదరాబాద్ నుండి వచ్చిన ఒకరిద్దరు స్పీకర్లు ఉన్నారు, దాని తర్వాత పాటలున్నాయి. మరి ఇప్పుడు ఐక్య కార్యాచరణ కమిటీ పాశవి ఆధీరన్న మాట్లాడతాడు.